కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సాగిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని మార్కెట్ కూడలి నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ఏరియా కార్యదర్శి శివరాం ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో శ్రీరాములు, శావలి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలు, అలాగే రైతు ప్రజా వ్యతిరేక సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు ప్రధాన కారణం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా నిర్వీర్యం చేసి ఈరోజు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ పరిచి వాళ్ళ అడుగులకు మడుగులు కొట్టే విధంగా మరి ప్రభుత్వాలు కొనసాగిస్తున్న సందర్భంలో ఈరోజు దేశంలోని ప్రజలు, రాష్ట్రంలోని ప్రజలు ఈరోజు రెండు పూటల తినడానికి తిండి లేని పరిస్థితికి నెట్టుకొచ్చారు. ఒకవైపున కేంద్ర బడ్జెట్టు, రాష్ట్ర బడ్జెట్టు చూస్తే మనకు తేట తెల్లమవుతుంది. రాష్ట్ర బడ్జెట్టు ఈరోజు ఓవర్ డ్రాఫ్ట్ మీద నడుస్తూ ఉందంటే కనుక మరి పాలనా పరంగా ఏ విధంగా ఉందో మనకు తెలిసేస్తుంది. దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలంటే కూడా మూతపడే పరిస్థితికి ఈరోజు నెట్టబడుతున్నాయి. విమానయానం అయితేనేమి, రైల్వేలు అయితేనేమి, బ్యాంకులు అయితేనేమి, ఎల్ఐసి అయితేనేమి, అలాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలంటే కూడా ఈరోజు ఒకవైపు కనీస వేతనం 28,000 రూపాయలు ఇవ్వాలని ఒకవైపు చెప్తా ఉన్నా కానీ మరి 21,000 ఇవ్వండి అని కార్మిక సంఘాలండి ఈరోజు అంగన్వాడీ, ఆశా వర్కర్స్, ఐకేపీ, మిడ్ డే మీల్స్ ఇలాంటి సంఘాలన్నికుని గగ్గోలు పెడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి రోజుకోలేదు. ఒకవైపున ఉపాధ్యాయ సంఘాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ చూస్తే కనుక ఈరోజు కరెక్ట్ టయానికి జీతాలు లేని పరిస్థితి. మరోవైపున డిఎలు ఇస్తూ ఉంటారు, జీవాలు ముందుకు తెస్తారు, జీవాలు ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి తీసుకుంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా గురించి మీకు తెలియదా, లేకుంటే ఉద్యోగుల పరిస్థితి మీకు తెలియదా, రాష్ట్ర బడ్జెట్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, జీవాలు ఇస్తారు, జీవాలు వెనక్కి తీసుకుంటారు, ఇష్టం వచ్చినటువంటి అన్ని అవసరాలకు అనుగుణంగా కాకుండా, ప్రజా అవసరాలకు అనుగుణంగా కాకుండా నీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, కేంద్ర ప్రభుత్వం అయితేనే ఈరోజు ఇప్పటికైనా గుర్తించాలి. దేశవ్యాప్తంగా దాదాపుగా 60 కోట్ల మంది కార్మికులు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో అయితే కనుక అన్ని ప్రాంతాల్లో వర్షం పడతా ఉన్నా ఈరోజు బంద్లు చేస్తూ ఉన్నారు, రాష్ట్ర రంగులు చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ పెండౌన్ చేశారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఉండగాని పట్టించుకున్న సందర్భంలో అవసరమైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేటప్పుడు ఈ బంద్ను మేము సంపూర్ణంగా దేశవ్యాప్త బంద్ కూడా పిలుపునిచ్చే దిశగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి కార్మికుల, ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలన్నింటి కూడా పరిష్కారం వైపున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం జరిగే ఎన్నికలైతేనే ముందు ముందుగానే తెలియజేస్తారని తెలియజేస్తా ఉన్నాం. ఏఐటిసి జిల్లా కార్యదర్శి పి శ్రీరాములు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక, ఉపాధ్యాయ, కర్షక మొత్తము వ్యవస్థ అంతా ఈ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు నడి రోడ్డు కీర్చి ఈ వర్ష సమయంలో కూడా మా గోడు ఇది అని చెప్పుకునేదానికి రోడ్ల మీదకి వచ్చారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వము
కార్మిక వ్యతిరేక విధానాలతో దేశాన్ని కార్పొరేటివ్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి వాళ్లను స్వాగతిస్తూ అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను కర్షకులను ఇబ్బంది పాలు చేసి ఏసీలలో ఉండే వాళ్ళను ఇంకా బ్రహ్మాండంగా చేసేదానికి ఈ కేంద్ర ప్రభుత్వము సమాయత్తం అవుతుంది. దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తూ అధోగతి పాలు చేస్తూ కార్మికులకు మనుగడనే లేని విధంగా తయారు చేస్తుంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడము, ఈ అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జరిగింది, దాంట్లో ఈరోజు ఈ సమ్మెను చేయడం జరుగుతుంది. ఈ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వము విరమించుకోకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెను చేసేదానికి కూడా మేము సిద్ధం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులకు, ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నారు. ఏవి శివరాం, ఏఐటిసి ఏరియా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించడం జరుగుతున్నది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ, వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మొత్తం ప్రైవేటుపరం చేసి చేతగాని ప్రభుత్వంగా నిలబడాలనుకునేటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అనేక కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొనడం జరుగుతున్నది. ఈ దేశానికి 32 ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చేటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒక్క సంస్థను కూడా ప్రైవేట్ పరం చేయలేదు. 65 ప్రభుత్వ రంగ సంస్థలను తెచ్చేటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఒక్క సంస్థను కూడా ప్రైవేట్ పరం చేయలేదు. అలాగే పివి నరసింహారావు కూడా 16 సంస్థలను ప్రైవేట్ పరం చేయకుండా సొంతంగా తెచ్చిపెట్టేటువంటి ఘనత జరిగింది. కానీ మోడీ ఒక్క సంస్థ, ఒక్క ప్రైవేటు, ఒక గవర్నమెంట్ సంస్థను కూడా తేకుండానే ప్రైవేట్ పరం చేస్తూ మొత్తం 16 సంస్థలను ప్రైవేట్ పరం చెప్పి ఆదాని అంబానీ వాళ్లకు దత్తత ఇచ్చి వారి మెప్పు పొందేందుకే ఈ ప్రభుత్వము కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ పరమైన అనేకమైనటువంటి విద్యుత్ కార్మిక సంఘాలు, విద్యుత్ సంస్థల్లోని కాంట్రాక్ట్ కార్మికులు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకించే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పోరాటమని, భవిష్యత్తులో కూడా కార్మికులకు జరిగేటువంటి న్యాయాన్ని చేకూర్చేంత వరకు ఉద్యమాలు చేస్తామని కోరుతున్నాను. నా పేరు ఈశ్వర్య, ఏపీఎల్ స్థాపన ఒక్క చర్యలు. ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐసీఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కనుక కార్మికులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకే కాదు విద్యార్థులకు కూడా విద్యా నూతన పాలసీ మీద అన్యాయం జరుగుతూ ఉంది. విద్యా నూతన పాలసీలో ఈ భగత్ సింగ్, ఈ చెగువీరాణ లాంటి చరిత్ర కలిగినటువంటి పాఠాలు చెప్పమంటే శ్రీరాముడే మాకు రక్ష, లేకుంటే అల్లానే మాకు రక్ష అని చెప్పేసి జాతీయ నూతన విద్యా విధానంలో ఇలాంటి మార్పులు చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వానికి, అఖిల భారత విద్యార్థి తరఫున ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు పెట్టినటువంటి జాతీయ విద్యా విధానంలో చరిత్ర కలిగినటువంటి పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతూ ఉంది. మీరు 3 నమ్మకాలు పోషించుకొని దేవుళ్ళని నమ్మండి, లేకుంటే కనుక దేశభక్తిని పెంపొందించండి అంటే మేము నమ్ముతాం, దేవుళ్ళని నమ్మండి అంటే మటుకు మేము ఏమాత్రం నమ్మం. మీరు జాతీయ విద్యా విధానంలో పెట్టినటువంటి శ్రీరాముడు యొక్క చరిత్ర చాలా గొప్పది, కానీ మీరు పెట్టడం ద్వారా దాన్ని రూపకల్పన చేయాలని అవసరం ఉంది. ఇంకోటేంటంటే కనుక మీరు జాతీయ విద్యా విధానంలో పెట్టినటువంటి శ్రీరామ రక్ష యొక్క ఒకటి, అలాగే అల్లా, యేసు ప్రభు ఇలాంటి దేవుళ్ళ పేర్లు పెట్టడం చాలా తప్పు. ఇలాంటి పెట్టడం వల్ల విద్యార్థులకు 3 నమ్మకాల పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. 3 నమ్మకాలు గొప్పట, సైన్స్ గొప్పదా అంటే కనుక మొన్న వచ్చినటువంటి COVID-19లో తేలింది. COVID-19 దాదాపు 6 నెలల పాటు గడిచినటువంటి సమయంలో ఏ దేవుడు కనుక విద్యార్థులను కానీ, కార్మికులను కానీ, ప్రజలు కానీ కాపాడినటువంటి పరిస్థితి ఎక్కడా కానీ లేదు. COVID-19 వస్తే ఎంతో గొప్ప
దేవుడు ఏడు కొండల్లో వేసినటువంటి వెంకటేశ్వర స్వామి కనుక గుడి మూసుకొని పోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ అటువంటి యొక్క దురదృష్ట ప్రచారం చేయడం బీజేపీకి ఏమాత్రం తగ్గదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. జాతీయ నూతన విద్యా విధానంలో మార్పులు చేయాలని చెప్పేసి ఏసీపీగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు ఆశా వర్కర్లకైతేనేమి అంగన్వాడీ వర్కర్లకైతేనేమి టీచర్లకైతేనేమి బిల్డింగ్ వర్కర్స్కైతేనేమి ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వకరణ చేసి దానికి జీతాలు ఒక అనుగుణంగా పెట్టాలని చెప్పేసి మేము అఖిల భారత విద్యా సమాఖ్య డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అనేక ఉద్యమాలలో రూపకల్పన వేసుకొని ముందుకు రావాల్సింది వస్తుంది. కాబట్టి మేము మీకు ఒకటే విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం, కార్మికులకు కానీ విద్యార్థులకు కానీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని చెప్పేసి మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం.